కాదంబరి జత్వాని అని ఒక బాలీవుడ్ హీరోయిన్. సో ఆమె కిడ్నాప్ చేస్తారు, ఆమెను వైసీపీ నాయకులు వేధించారు, ఒక గెస్ట్ హౌస్ లో పెట్టేసి అని చెప్పేసి ఇప్పుడు ఒక వివాదం అయితే రాజుకుంది. ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి ముంబైకి వెళ్ళి మరి ఆమెను పట్టుకొచ్చారంట. ఇది ఒక అధికార దుర్వినియోగం కింద చూడొచ్చు మనం. మీ ఇష్యూని ఏ విధంగా చూస్తారు, దీనిపై మీ ఒపీనియన్? ఇట్లాంటివి కొన్ని జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లో, ఇట్లాంటివి జరిగినాయి. చాలా మంది బయటకు రావట్లేదు. జగన్ గారు మెల్లగా మెల్లగా ప్రభుత్వం, వేరే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, మెల్లమెల్ల ఒక్కొక్కరు బయటకు వస్తా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో చాలా వెళ్తాయి. నేను ఇంతమందికే చెప్పినాను ఒక్కొక్కసారి, 100% ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా తప్పు చేస్తే, ఇట్లాంటి లెక్కలు చేస్తే 100% దానికి బదులు అనేది ఉంటుందని చెప్పినా నేను. కంపల్సరీ అది ఉంటుంది. సో మామూలుగా మొన్న వైసీపీ కూడా దీనిపైన ట్వీట్ చేసింది. ఏ రకంగా అంటే టీడీపీ వాళ్ళు వ్యక్తిత్వ హననం మీద ఎక్కువగా వెళ్తున్నారు, అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ జోలికి వెళ్తున్నారు. అందుకే మన విజయసాయిరెడ్డి గారు ఇష్యూ వచ్చింది, దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇష్యూ రైజ్ చేశారు, ఇప్పుడు ఈ ఇష్యూ రైజ్ చేస్తున్నారు. కేవలం వాళ్ళ వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల వాళ్ళ ఏంటి అవసరాలు వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. మేము వెళ్ళట్లేదు, గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ లేదు వాళ్ళని బయటికి తీసుకొస్తలేదు. వాళ్ళంతలో వాళ్ళకి ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందేమో అని వస్తా ఉన్నారు, బయటకు వచ్చి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. అట్లా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది, 100% చేస్తారు. అంటే హీరోయిన్ ఇష్యూ కూడా టీడీపీ వాళ్ళే రైజ్ చేస్తారు. ఫస్ట్ టీడీపీ వాళ్ళు రైజ్ చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ నిన్న బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఇంతకు ముందు మొన్నటి వరకు కూడా సైలెంట్ గా ఉండే, అసలు జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. అమ్మాయి కూడా బయటకు వచ్చి కంప్లైంట్ కూడా చేయలేదు. టీడీపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు బయటకు తీసుకొచ్చింది కాదు, మీడియా వాళ్ళు లుసుకు దోలాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎట్లాంటి అయితే అవకతవకలు జరిగినాయో, ఎట్లాంటి ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళని దోలాడి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళ న్యాయం చేయడానికి. అట్లాంటి విషయమే ఇది ఒక విషయం. బయటకు వెళ్ళింది, ప్రజలకు తిరుగుతూ ఉండాలి. ఏ రోజు న్యాయం, ఎట్లాంటి న్యాయం జరుగుతుందో మీరు చూస్తారు. అందువల్ల అంటే న్యాయం జరుగుతుంది అంటారు, కాకపోతే చాలా మంది ఏ రకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూ అది అప్పుడు వచ్చింది, ఒక హైల్ అయిపోయింది, ఆ తర్వాత కనిపించకుండా అయిపోయింది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇష్యూ కూడా ఒక హైల్ అయిపోయింది, మీడియాలో హల్చల్ చేసింది, మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, ఇది కూడా కొన్ని రోజుల పాటు ఉంటుంది, తర్వాత మీడియా కూడా సైలెంట్ అయిపోతుంది. మాట్లాడుతున్నారు చట్టం తన పని తను చేసుకోబోతుంది అనేది ఒక ఉంటుంది. ఎప్పటి నుంచో సామెత చట్టం తన పని తను చేసుకోబోతుంది. అన్ని కేసులు దిక్కెళ్ళి అన్ని నడుస్తా ఉంటే అన్ని అన్ని ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉన్నాయి. దేని జరగాల్సిన న్యాయం దాన్ని జరుగుతుంది. అట్లా అది ఏదో వచ్చిందా 10 రోజులు ఇట్లా షోప్ టాప్ చేసినాం, పక్కకు పెట్టినాం, మళ్ళీ ఒక షోప్ టాప్ అట్లా కాదు. అంటే 100% న్యాయం జరుగుతుంది. అంటే మనకు జరుగుతుంది, ఇప్పుడు పబ్లిక్ కి మీడియాకి తెలవాల్సిన అవసరం లేదు కదా మాకు న్యాయం జరుగుతుందా లేదా అనేసి. న్యాయం జరుగుతుంది 100%. ఓకే, మేజర్ గా ఇష్యూలో అయితే సజ్జల గారి మిస్టేక్ ఉంది, ఆయన పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ వైపు నుంచి అంటున్నారు. సో సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? సజ్జల రామకృష్ణ ఎట్లా అంటే, గవర్నమెంట్ ఒక మంచి చెడ్డలు చూసుకున్న బాధ్యత సజ్జల గారి మీద ఉండే. ఆయన అట్లాంటివి చేయకుండా ప్రజల దృష్టిని, ప్రజలది సొమ్ము అంతా ఈ జగన్ వెనకాల వేసుడు వాళ్ళ వెనకాల వేసుకున్నాడు కాక, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు చాలా. ఆ ఇబ్బంది పెట్టుట్లా ఆ గవర్నమెంట్ ఉండే వాళ్ళ ఏ ప్రజలు కూడా బయటికి రాలే. ఇప్పుడు వస్తా ఉన్నారు ఒకరు చూద్దాం, ఇంకా చాలా మంది వస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయడానికి మన సీఎం ఆఫీస్ నుంచి కూడా ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్. 100% కదా, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇప్పుడు ఎంత వాళ్ళకి ధైర్యం ఉంటే, ఎంత అధికార బలం ఉంటే అక్కడ నుంచి ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ లో బంధించి ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి ఒకసారి. పద్ధతి కాదు కదా అట్లాంటి. ఏమైనా ఇంకేమైనా జరిగితే ఇంకేమైనా ఉంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని అంటున్నాను. ఓకే అన్న, ఇక అన్న మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా పేరు బాగా వినిపిస్తుంది, హైడ్రా రంగనాథ్ గారి పేరు ఇంకా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే అంత దూకుడుగా వెళ్తున్నారో మనందరికి తెలిసిందే. సో అక్రమంగా చెరువుల్ని కబ్జా చేసి కట్టిన కట్టడాలన్నింటినీ కూడా కూల్చేసి వస్తున్నారు. అందులో భాగంగానే నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూడా కూల్చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి నోటీసులు కూడా అందజేశారు, ఇంకొన్ని కూడా కూల్చివేస్తారంటున్నారు. ఎంటర్గా ఈ హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏ విధంగా చూస్తారు? ఒపీనియన్ ఎట్లా అంటే, హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఈజ్ అ సూపర్ హీరో. ఇప్పుడు కాదు, దగ్గర ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసిన, ఎందుకంటే ట్రాఫిక్ హైదరాబాద్ హెడ్ ఉండే. హెడ్ ఉన్నప్పుడు ఆయన అంటే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఈ సిగ్నల్స్ చౌరస్తలలో క్రాస్ కాకుండా యూటర్న్ తీసుకొచ్చిన చరిత్ర రంగనాథ్ గారు. కాబట్టి చాలా షార్ప్ ఉంటారు, నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, దూకుడు మీద ఉండే వ్యక్తి. ఏమంటుంటే ఈ వైనాడులో జరిగిన ఉదంతం ఏదో ఉందో అది మన దగ్గర జరగకుండా ఉండాలంటే ఇట్లాంటివి కావాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా
తెలియకునో తెలుసో జాగలు కొనుక్కున్నారు చెరువుల పక్కన అక్కడ అని ఉంద గదలో ఉంటుర్రు గదలో అట్లాంటి గవర్నమెంట్ కి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా చేసి వాళ్ళకి చేయాలని కోరుతాము. అంత ముఖ్యం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చేసారు, అవి కూడా తొందరలో ఇల్లు కూల్చేస్తారని అంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇల్లుని కూడా కూల్చేసే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే ఇది కొంతమంది డ్రామా అని అంటున్నారు? డ్రామా ఉండదు ఇవ్వ నేను ఇట్లాంటి ఇప్పుడు ప్రజలు ప్రజలే. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్ ఉండని, సీఎం ముఖ్యమంత్రి గారు బ్రదర్ ఉండని, ఎవరో సామాన్య వ్యక్తి బ్రదర్ ఉండని, ఎవరికైనా న్యాయం న్యాయమే. కాబట్టి నేను ఏమంటుందంటే రంగనాథ్ అనే వ్యక్తి సూపర్ హీరో, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు అనేసి చూస్తా ఉన్నా, అది ఇంకా ఇంతవరకు వెళ్తారని చూద్దాం. ఒకొక్కరిని శాతం చెరువులని చెట్లను కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండాలి. లేదనుకో ఇప్పుడు నువ్వు నేను మంచిగా ఉంటాం, మన పిల్లలు పెద్దగా అయ్యి మన వేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అంతా ఉల్టపడ్డ అయిపోతుంది, అంత కాలుష్యం అయిపోతే ఎక్కువ రోజు ఎక్కువ శక్తి పనిచేసే శక్తి ఉండదు, ఎక్కువ రోజులు బతికే ఆయుష్ ఉండదు. అవన్నీ మనం వాళ్ళ మన పిల్లలకి ఇవ్వాలంటే ఈ రోజున ఈ చెట్లు చెరువులు అవన్నీ కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని నేను ఈ విషయంలో నేను చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. మేజర్ గా ఇప్పుడు హైడ్రా పైన బిఆర్ఎస్ వైపు నుంచి హై డ్రామా అని వాళ్ళ వైపు నుంచి దాదాపు బీజేపీ కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరేమో హై డ్రామా అని అంటారు, ఇంకొకరు కూల్చేయండి మేము సపోర్ట్ ఉంటామని అంటున్నారు. అందులో భిన్నాభిప్రాయాలు అయితే అలా ఉన్నాయి. సో ఇది హై డ్రామా అనేనా, లేకుంటే నిజంగా హైడ్రా ఇటువంటి అక్రమాలని కూల్చేయడానికి వచ్చిందా, లేకుంటే బీఆర్ఎస్ మీద కక్ష పూర్తంగా వ్యవహరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు అన్నది కూడా వినిపించింది. కక్ష పూర్తి ఇప్పుడు నీకు తెలుసు, మీరు ఇప్పుడే అన్నారు కదా ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఉన్నారని, దాంతో పాటు మీకు తెలుస్తుంది ఈ డ్రామానా లేకపోతే ఒరిజినల్ ఫేకా అనేది తెలుస్తుంది. అట్లా కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బ్రదర్ కి ఆఫీస్కో ఇంటికో నోటీసులు పంపిస్తున్నారు కదా, అది కూల్చారో తర్వాత సంగతి చూద్దాం. దాంతో పాటు మీకు డిక్లేర్ అయిపోతుంది, అది గిట్ట కూల్చారు వస్తే మేము ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు ఓఎసీ వారి అది కాలేజ్ అంటే కొన్ని 100,000 పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అది చూస్తే డైరెక్ట్ చెరువు పక్కనే చెరువు కట్టినట్టు చెరువు సైడ్కి, దాన్ని కూడా కూల్చాలని బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అలా పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకునే వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాలు చూసుకోవాలి, వాళ్ళంతా రోడ్డు మీకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ చదువు పాడైతుంది కాబట్టి ఆలోచించాల్సిన విధం గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు అట్లాంటి కాలేజీ పక్క దగ్గర కట్టించిన తర్వాత కాల్ చేసిస్తారా అట్లా చూడాలి ఒకసారి. ఇట్లా ఏదో ఓఎస్సీ కాలేజ్ అనేది కాదు, అలా పిల్లల కోసం ఆలోచించాలని కోరుతాం. ఫస్ట్ ఇట్లా నాగార్జున గారిని ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. ఫస్ట్ నాగార్జున గారిని ఎందుకు టార్గెట్ చేస్తారని కూడా క్వశ్చన్ చేస్తారు. అంటే పొలిటికల్ గా దానం నాగేందర్ గారు అంతకుముందు కూల్చినా అది పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేసిందో అప్పుడు ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది హైట్. ఎందుకు ఫస్ట్ నాగార్జున గారిని టార్గెట్ చేస్తారన్నట్టుగా? నాగార్జున గారిని టార్గెట్ అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నాగార్జున టార్గెట్ చేసి కాదు, హైడ్రా అనే ఒక సంస్థ సృష్టించి ఈ చెరువులను కాపాడుకునే బాధ్యత హైదరాబాద్ మీద ఉంది. అందులో భాగంగా సచి ఏదైతే చెరువు కబ్జాలు గురు అయ్యాయో అందులో నాజనాలు ఇన్కన్షనల్ తప్పించి వీళ్ళు నాజనాల దగ్గరికి వెళ్ళలేదు. అది ఉంది కాబట్టి అది కూల్ చేసిరు. నాగార్జున గారు ఉండని ఇంకోరిది ఉండని కూల్చే బాధ్యత దాన్ని ఉంటుంది. అట్లా సపరేట్ గా నాగార్జున గారి దగ్గర కూలగొట్టారు అనేది ఏమి ఉండదు, అది ఎవరిదైనా కూలగొట్టారు. కట్టడాలు కట్టారు కదా, పర్మిషన్ తోటే కట్టారు, పర్మిషన్ కూడా ఉన్నాయి చూపిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో జరిగిన అవకతవకల వల్ల ఇప్పుడు వీళ్ళు బాధపడతా ఉన్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇన్కన్వెన్షనల్ ఉంది, ఈ కొంతమంది ఇప్పుడు కొంచెం జాగా నాగార్జున గారిది ఉండే, ఇంకొంచెం జాగా కొనుక్కోండి, ఇంకొంచెం జాగా కొనుక్కోండి అంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేసిన ఆ తహసీల్దార్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఊరికనే రిజిస్ట్రేషన్ చేసారు కదా, ఎఫ్టీఎల్ ల్యాండ్ అని వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఎఫ్టీఎల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే హక్కు వాళ్ళకి ఎవరికి ఉంటారు చెప్పు. నేను ఏమంటున్నా, గత ప్రభుత్వాలు ట్యాక్స్ కట్టించుకోరు, అన్ని కట్టించుకోరు, రిజిస్ట్రేషన్ చేసిరు, దాని ఫీజులు వేసిరు, అన్ని వేసిరు. అయితే గత ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాలని ఎట్లా అంటే, ఇప్పుడు అట్లాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా వేసింది అనుకో, సేమ్ దానిలాగానే ఇది కూడా అయిపోతుంది. ఏమంటుందంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు తప్పుదారులు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. అట్లా చిన్న చిన్న ఇప్పుడు తహసీల్దార్ తప్పు చూసుకోవాల్సిన బాధ్యత అనేది మీద ఉంటుంది కదా, అది ఎఫ్టీఎల్ అండ్ ఏలాని ఏటి పార్టీకి రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోతుంది కదా, అది అట్లే చేసింది. అట్లా పర్మిషన్ ఇచ్చిన అధికారుల పైన కూడా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారంటారు, తీసుకోవాలి 100% వాళ్ళే కదా చేసింది. ఇట్లా చేస్తే ఇంకోసారి రాను రోజుల్లో ఎవరు చేయకుండా అవకాశం ఉంటుంది. అట్లా ఓకే, అంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కట్టిన కట్టడాలను ఇప్పుడు కూల్చడం కరెక్టా అని కూడా కోర్టు కూడా వీళ్ళని ప్రశ్నించింది. అవునబ్బా, ఇప్పుడు ఎవరి డబ్బులైనా డబ్బులే, ఎవరు కష్టమైనా కష్టమే. ఏమంటున్నా, చాలా మంది గరిబోళ్ళు ఉన్నాయి, ఆ గరిబోళ్ళు ఎట్లా అంటే
ఇప్పుడు నా ఇల్లు ఉందనుకో, ఇప్పుడు నేను కొనుక్కునే ఏదో మా ఫ్రెండ్ ఎవరు ఎప్పుడు జాగా మంచిగా ఉంటాయి అంటే కొనుక్కున్నా. ఎఫ్టీఐ ల్యాండ్ అంటే అది రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ వరకు వేరే వేరు కొనుక్కురా నీకు అమ్ముతురు అట్లా కొనుక్కుంటాము. దాంట్లో అదేం లేదు. ఇట్లాంటి హైదరాబాద్ లాంటి సమస్యలు వచ్చి కూలగొట్టినప్పుడు దాని సమస్యలాగా మారుతుంది. అది ఏమంటున్నంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయండి ఏదైతే కాదు కదా, ఆ జాగా నా పేరు మీద రాదు కదా, నేను డబ్బులు గవర్నమెంట్ పే చేయను రాదు కదా. ఏమంటే రిజిస్ట్రేషన్ ఎవరైతే వేస్తారో ఆఫీసరు ఆ ఆఫీసర్లు స్ట్రిక్ట్ ఉండాలని కోరుతూ ఉన్నా. అలాగే కేటీఆర్ గారు ఫామ్ హౌస్ జనవాడ ఫామ్ హౌస్ కూల్ చేస్తారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో కోర్టు నుంచి కూడా స్టే వచ్చింది అని అనుకుంటాను. సో ఆ ఫామ్ హౌస్ కూల్చే దిశగా వెళ్ళినప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారు కక్ష పూరితంగా హైడ్రాన్ ఏర్పాటు చేశారు, అందుకే ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ గా పెట్టుకున్నారు, మల్లారెడ్డి గారి భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇలాంటివన్నీ ఇటువంటివి వినిపించాయి. సో బీఆర్ఎస్ గా పైన టార్గెట్ చేయడానికి ఏమన్నా ఉపయోగించే ఛాన్స్ ఉందంటారు, పాసిబిలిటీ ఉందా? ఇక అబ్బా నేను ఒకటే క్లియర్, రంగనాథ్ అనే వ్యక్తి నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, ఆయనకు తెలుసు ఏది ప్రజలు అదే ఆక్రమంగా కట్టిర్రో ఆక్రమంగా కట్టలేదో. కాబట్టి అన్ని ఆలోచించి అన్నిటినీ ఒక విధంగా తీసుకొచ్చే బాధ్యత రంగనాథ్ మీద ఉంటుంది. కాబట్టి ఎన్ని ఎట్లాంటి చర్యలు తీసుకున్నా రిసీవ్ చేసుకున్న బాధ్యత వాళ్ళ పేరు ఉంటుంది. ఎవరైతే నాయకుల ఇంట్లో ఉన్నాయో వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్రమంగా కట్టుంటే కూలగొట్టేస్తారు, లేదు మీకు నీటి నిజాయితీగా ఉన్నదంటే ఏమన్నారు అట్లా. సో ఎంటర్గా హైడ్రా కూల్చివేతల పైన ఫైనల్ ఏం చెప్తారన్నా? ఫైనల్ ఏం లేదు బ్రదర్, ఏమంటే చెరువులను కాపాడుకునే బాధ్యత మనకి ఉన్నది. ఇప్పుడు చెరువులు ఉన్నాయనే మనం నీళ్ళు వస్తున్నాయి, కొన్ని అన్నం స్నానం చేసుకుంటున్నాం, ముఖం కడుకుంటున్నాం, ఏదో వేస్తున్నాము. ఇంకో కొన్ని రోజులు అయిందనుకో, కొన్ని సమస్యలు అయిందనుకో, మనం మనకు వస్తాయి, మన పిల్లలకు నీ వాటర్ ఉండయి. చెరువులన్నీ పోయిన తర్వాత నీకు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అన్ని రోడ్లు అయిపోయినాయి, సిమెంట్లు అయిపోయినాయి, నీళ్లు భూమిలోకి వెళ్ళే ఎట్లా? ఒక దగ్గర నుంచి సముద్రం చెరువు నిండుతున్నాయి, ఆ చెరువు నుంచి మళ్ళీ మనకు నీళ్ళు వస్తాయి, సాగునీరో వాడుకోవడానికో దేనికో వస్తాయి. అట్లాంటివి లేకుండా చేస్తే మనకి రానున్న రోజుల్లో మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. మనం ఫైట్ చేయాల్సింది మన పిల్లల జీవితాల కోసం, మన జీవితాల కోసం కాదు. మనకు సరిపోయే నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి, మన పిల్లలకి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ చెరువు నుంచి చెట్లను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఓకే.